हेलो फ्रेंड्स एला उन्नारू ई रोज़ कूडा मीरु चाला इष्टपड़े ओक मंची कथतो मी मुंदुकी वच्चेसानु आ कथ पेरु मंची पनी आ कथ मीरु पूर्तिगा विनी मीकु नच्चिते ओक लाइक चेयंडी अलागे मी फ्रेंड्स की कूडा शेर चेयंडी मीरु कोत्तगा चूस्तुंटे प्लीज सब्सक्राइब चेसुकोंडी अंदुवल्ल मरिन्नी वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि ओके फ्रेंड्स इप्पुडु कथलोकि वेल्दाम ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. మొదట్లో బాగా ఐకమత్యంగా ఉన్న కొన్నాళ్ళ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. ఒకరోజు రామయ్య ఇంటి తలుపులు ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా ఓ వడ్రంగి, అంటే కార్పెంటర్ అన్నమాట. అయ్యా, చాలా దూరం నుంచి వచ్చాను, ఏదైనా పనుంటే ఇప్పించండి అని వడ్రంగి అడిగాడు. రామయ్య కొంచెం ఆలోచించి, ఆ అటు చూడు, ఆ కాలువ కనిపిస్తుంది కదా, దాన్ని నా తమ్ముడు తవ్వించాడు. నేను అటువైపు రావడం మా తమ్ముడు అయిన సోమయ్యకి ఇష్టం లేదు. వాడికి అంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి? కాబట్టి నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. వాడి ముఖం నేను చూడకూడదు. తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు అన్నాడు రామయ్య. అలాగే అన్నట్లు తల ఊపాడు వడ్రంగి. కంచె నిర్మాణానికి కావలసిన కలబంతా, అంటే చెక్క అన్నమాట, తెప్పించాడు రామయ్య. అయ్యా, నాకు ఒక దీపం ఇప్పించి మీరు నిశ్చింతంగా నిద్రపోండి, తెల్లారేసరికి నా పని పూర్తవుతుంది అని చెప్పాడు వడ్రంగి. తెల్లారింది. ఇక తమ్ముడి ముఖం చూడనక్కర్లేదు అని ఆనందంగా నిద్రలేచాడు. రామయ్య కళ్ళు తెరిచి చూస్తే ఇంటి చుట్టూ కంచె లేదు. దానికి బదులుగా కాలువపై ఓ వంతెన నిర్మించాడు వడ్రంగి. వంతెన చూడగానే అన్నదమ్ముల ఆలోచనలు మారాయి. అన్నయ్యకి నాపై కోపం తగ్గిందేమో, ఇటువైపు రావడానికి వంతెన నిర్మించాడు అనుకున్నాడు సోమయ్య. తమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది అలా అనుకున్నాడు రామయ్య. ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు వడ్రంగి వాళ్ళ దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి, మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరుగుతాయి. నేను అలా చేస్తే శాశ్వతంగా మీరు విడిపోయేవారు. ఆ పాపం నాకొద్దు, అందుకే వంతెన నిర్మించాను అన్నాడు. ఇందులో క్షమించాల్సింది ఏం లేదు. మనం చేసే పనులు ఎదుటి వారిని బాధపెట్టేవిగా ఉండకూడదు అని మాకు తెలియచేశాం. అందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అని వడ్రంగికి మంచి మంచి బహుమానాలు ఇచ్చి పంపించారు రామయ్య సోమయ్య. ఎలా ఉందండి ఈ కథ మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ.